కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరో విషాదకర ఘటన జరిగింది. కొండపల్కల గ్రామానికి చెందిన పప్పు శంకరయ్య అనే వృద్ధుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అయితే చికిత్స చేయకుండానే వృద్ధుని బయటకు పంపించారు వైద్యులు. దీంతో ఆసుపత్రి నుంచి బయటకు పంపిన కాసేపటికే వృద్ధుడు మృతి చెందాడు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి బయటే పడిగాపులు కాశారు. విషయం తెలుసుకున్న మాజీ మేయర్ రవీందర్ సింగ్ అంబులెన్స్ ఏర్పాటు చేసి మృతదేహాన్ని తరలించారు. హాస్పిటల్ మూడు రోజులు ఉన్నాం. పోయినాడు ఒక నైట్ ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు, మళ్ళీ తెల్లారు ఒక గ్లూకోజ్ పెట్టిండ్రు. ఇక ఏమి సూదులు లేవు, మందులు లేవు, ఏమి లేవు. ఇక పోవండి, ఇక ఏం కాదు పోండి అని అన్నారు. తీసుకొని వచ్చినాం, ఇక బస్ స్టాండ్కి వచ్చేవరకే చచ్చిపోయిండు సార్. ఏ బెడ్ కక్కిండు సారు, ఏమైనా స్కైనింగ్ తీయరాదు రీ, కడుపులు ఏమన్నా అయిందో ఏమో. బెడ్ కక్కిండు సారు అంటే కూడా ఎక్సర్ తీయలేదు, స్కైనింగ్ తీయలేదు, ఏమి తీయలేదు. రెండు గ్లూకోజ్లు పెట్టిండ్రు.